నేను ఎస్ఎంపిటీసీ కోమన్పల్లి సుబ్రాల్ మా ఆర్మూర్ మండల్. అయితే ఇందిరమ్మ కాలనీలో 30 ఫీట్లకు ఒక ప్లాట్ ఇచ్చిండ్రు, మంచికి 2000 తీసుకొని ఇచ్చిండ్రు. అయితే ఇప్పుడు ఆ ప్లాట్లల్లో అందరు 10 గజాలు కడితే సర్పంచ్ 15 గజాలు కట్టుకున్నాడు, 15 గజాలు కట్టుకున్నాడు, షటర్ రూములు దించిండు, గ్రామ పంచాయతీకి లేచిన 1 కోటి రూపాయలు తిన్నాడు, రూములకు లేచిన 1 కోటి రూపాయలు తిన్నాడు. అన్ని పైసలన్నీ గందరగోళం చేసి ఈ ఊరంతా ఆగమాగం చేసి బోర్లు పోయితే వాళ్ళని కొట్టుడు. గ్రామ పంచాయతీకి సంబంధించిన ప్లాట్లు సుఖ అమ్ముకున్నాడు, అలా వాళ్ళ అమ్మ పేరు మీద చేపించుకున్నాడు, వాళ్ళ తాత పేరు మీద చేపించుకున్నారు. అన్ని గందరగోళం దంద నడిచింది. మేమందరం ఊరందరం ఒక్కటై పోలీస్ స్టేషన్కి వచ్చినాము. మాకు దయచేసి న్యాయం చేయాలి, మా ఊరుకు న్యాయం చేయాలి, మా పబ్లిక్ని ఎవరినేమన్నా కానీ ఆగం. కాబట్టి రక్షణ సభ్యులు ఎట్లా వచ్చారు అట్లా ఇంటికి వరి మేము ఉండండి లో ఈ గణేష్ మాజీ సర్పంచ్ కి మరియు సార్వజనిక మండలి సభ్యులందరికీ ఈ ఇందిరమ్మ హౌసెస్ విషయంలో గొడవ నడిచింది. సార్వజనిక గణేష్ మండలి సభ్యులు సార్వజనిక గణేష్ సభ్యులు అని గణేష్ ఇంటికి తాళం వేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టమని చెప్పి వాళ్ళు గణేష్ వాళ్ళు గణేష్ మన సార్వజనిక వాళ్ళు గణేష్ కొన్ని అవకతవకలు చేసిండని చెప్పి ఇరువర్గాల ఆరోపణలు
దానిలో డిఎల్పీ వారు ఖచ్చితంగా ఎంక్వైరీ నడుస్తూ ఉంది. ఎంక్వైరీ ప్రకారంగా రెవెన్యూ ఆఫీసర్ కూడా ఎంక్వైరీ పెట్టినాం. ఈ ఎంక్వైరీ ప్రకారంగా చట్టప్రకారంగా చర్య తీసుకుంటాం. అదేవిధంగా గణేష్ కూడా కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాము. వాళ్ళు ఏం కంప్లైంట్ ఇస్తే దాని మీద మేము పోలీసులు యాక్షన్. గణేష్ ఇచ్చిన దాంట్లో ఫిర్యాదు ఈ యొక్క ఈ మన విలేజ్లలో ఈ చట్టాన్ని చేతిలోకి తీసుకొని చట్ట వ్యతిరేక కార్యక్రమాలు చేసినట్లయితే వాళ్ళ మీద కఠిన చర్యలు చేసుకోబడతాయి. ఏదైనా అవకతవకలు ఉంటే సగం సర్టెన్ లీగల్ ఇన్స్టిట్యూషన్ ఉంటాయి, పోలీస్ స్టేషన్ కానీ లేకపోతే రెవెన్యూ కానీ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు వాళ్ళ కంప్లైంట్ ఇవ్వాలి. కానీ చట్టాన్ని చేతులు తీసుకొని బహిష్కరణలు కానీ లేకపోతే జుర్మానాలు కానీ కుల బహిష్కరణ గ్రామ బహిష్కరణ అలాంటి చర్యలు చేపట్టినైతే డెఫినెట్గా చట్టపరంగా స్టర్న్ యాక్షన్ తీసుకొనబడుతుంది.